రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి అవకాశాన్ని కూడా తాను ఓ సమయంలో వదులుకున్నానని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే రాజకీయ నేతల్లో తాను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని అంటూ ఆయన జ్యోతిబసు రికార్డును అధిగమించి ఎక్కువ కాలం సీఎం కుర్చీలో కూర్చోవడం చంద్రబాబు చిరకాల కోరిక అంటూ ఉంటారు టీడీపీ నేతలు ఇంకా ముప్పై సంవత్సరాల వరకు తానే సీఎంగా ఉంటానని ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే రాజకీయాల్లో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే సత్తా ఉందని కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి కావాలంటే అది సాధించుకుంటారనే ప్రచారం కూడా ఉంది అయితే అంత సత్తా ఉన్న చంద్రబాబును కేంద్రం ఘోరంగా అవమానించింది ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రెండు వేల పంతొమ్మిదిలోగా పూర్తి చేసి తీరుతామని చెబుతోంది బాబు అండ్ కో లోపు అవ్వదు అని అందరికీ తెలిసినా ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తోంది మురికి కాలువలు కూడా తవ్వడం చేత కానీ టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థకు అతిపెద్ద పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టారు చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ట్రయ్ కంపెనీకి అప్పచెప్పినా అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు దీనిపై వచ్చాయి ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ట్రాన్స్ట్రాయ్ కంపెనీని కొనసాగించింది దీని వెనుక ఎన్ని మూటల కట్టలు చేతులు మారాయో అనేది ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో ఈ నేపథ్యంలో గత కొద్ది నెలల క్రితం పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నుంచి రాయపాటి ట్రాన్స్ ట్రై కంపెనీని తొలగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీకి చంద్రబాబు ఇటీవల తెలియజేయగా ప్రస్తుతం కాంట్రాక్టర్ ను మార్చేది లేదని ఆయన తేల్చి చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది అయితే ఈ తదంగం వెనుక పెద్ద కథ నడిచినట్లు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది పోలవరం ప్రాజెక్టును తొలగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాయపాటి ఢిల్లీ కేంద్ర పెద్దలతో లాబింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసేందుకు ప్రయత్నించారని సమాచారం ఉద్దేశపూర్వకంగానే తన సంస్థను తప్పించి బాబుకు సన్నిహిత కంపెనీలైన మెగా వర్క్స్ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన సంస్థలకు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పెద్దల దగ్గర రాయపాటి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది దీంతో చంద్రబాబు బండారాన్ని తెలుసుకున్న బీజేపీ అగ్రమాయకత్వం కాంట్రాక్టర్ ను మార్చేందుకు నో చెప్పారని సమాచారం దీంతో కేంద్రంలో చంద్రబాబు కంటే రాయపాటికి ఎక్కువ పలుకుబడి ఉందని టీడీపీ నేతలు లోపల చెవులు కోరుకుంటున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాట ఢిల్లీలో ఎవరు వినరనే ప్రచారం సాగుతోంది ఒకవేళ చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పే సత్తా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటున్నారు మొత్తానికి కేంద్రంలో రాయిపాటి మాట నెగ్గిందనే చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి